140 కోట్ల భారతదేశం ఎప్పుడు కొట్టుకు చస్తూ ఉండాలి, ఎప్పుడు వివాద పడతా ఉండాలి, అప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి మానవ వనరులు వలసొచ్చి తాము బ్రతికేయగలం. అదే సందర్భంలో ఆర్థిక పరంగా దీన్ని దోచుకోవచ్చు అని భావించేటటువంటి అమెరికా యూరప్ దేశాల కపట నాటకంలో భాగమే ఖలిస్తాని తీవ్రవాది పన్ను. భారతదేశాన్ని ముక్కలు చేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయాలు ధ్వంసం చేస్తాను, ఎర్రకోటను స్వాధీనం చేసుకుంటానంటూ నోటికొచ్చిన కారు కోతలు అమెరికా నుండి కూస్తూ ఉంటే వాడిని అరెస్ట్ చేసి మనకప్ప చెప్పడం మాని లేదా కాల్చవతల పడేస్తంటే చూస్తూ కూర్చోవడం మానేసి వాడిని కాపాడుతూ వస్తుంటే వాళ్ళ ధైర్యంతో ఇప్పుడు వాడు రెచ్చిపోతున్నాడు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక హెచ్చరిక జారీ చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దమ్ముంటే రేపు జనవరి 26వ తారీఖు జరిగేటువంటి రిపబ్లిక్ డే వేడుకల రోజున సెక్యూరిటీ లేకుండా రమ్మనండి, మేమేంటో చూపెడతాం అంటూ వాడు ఆ దమ్ముంటే వచ్చి ఆ సెక్యూరిటీ మధ్యలో గచ్చి చేయాల్సింది. ఇంకోటి ప్రధానమంత్రి సెక్యూరిటీ లేకుండా రావడం, వాడు అమెరికా నుండి దమ్ముంటే ఇండియాకు వచ్చి చూసుకోవచ్చు కదా సైన్యంతో, లేకపోతే అది ఖలిస్తాని తీవ్రవాదులందరినీ ఎంటబెట్టుకుని వచ్చి భారత్తో యుద్ధం చేస్తే భారత సైన్యం ఏంటో వాళ్ళకి చూపెడుతుంది కదా, వాళ్ళ శవాలని గుట్టలుగా పేర్చి చూపెడుతుంది కదా. వాడికి దమ్ము లేదు, ధైర్యం లేదు, కానీ చాటుగా అమెరికాని అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీకి సవాల్ విసురుతున్నాడు.